ఏవిఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి ప్రకాయకలం చేసిన కరోనా వైరస్ కు పుట్టిళ్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది వాయువ్య రాష్ట్రమైన గన్సులోని లాన్జౌ నగరంలో బ్రూసెలోసిస్ అనే జబ్బు క్రమంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన మూడు వేల రెండు వందల నలభై ఐదు మంది పడ్డట్లు ప్రకటించారు బ్రుసెల్లా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది బ్రూసెలోసిస్ ని మాల్టా ఫీవర్ అని కూడా పిలుస్తారు ఇది సోకిన వారిలో జ్వరం తలనొప్పి కడుపు నొప్పి కీళ్ల కండరాల నొప్పి వెన్ను నొప్పి చలి చెమటలు పట్టడం ఆయాసం బరువు తగ్గడం ఆకలిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఇది జంతువుల నుంచి వ్యాపిస్తుంది చేయని పాల ఉత్పత్తులు అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది మనిషి నుంచి మనిషికి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు తెలిపారు ఈ వ్యాధి సోకిన వారికి కీళ్ల నొప్పుల సమస్య జీవిత కాలం వేధించి ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు అలాగే కొందరు సంతాన సాఫల్యత సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు మరికొందరు అవయవాల్లో వాపు ఏర్పడుతుందని తెలిపారు వ్యాధి ముదురుతున్న కొద్దీ కాలయం గుండె నాడీ వ్యవస్థపైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు లాంజావ్ నగరంలో ఉన్న ఓ వ్యాక్సిన్ తయారీ కంపెనీ నుంచి ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు అధికారులు గతేడాది గుర్తించారు సాధారణంగా ఈ వ్యాధి జంతువుల్లో కనిపిస్తుంది వాటి కోసం టీకా తయారు చేసే ఓ ఔషధ తయారీ సంస్థ నుంచి ఇది బయటకు వచ్చింది వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో గడువు తీరిన శానిటైజర్లు క్రిమినాశనిలు వాడటం వల్ల బ్యాక్టీరియా రసాయనిక వ్యర్థాల నుంచి బయటకు వచ్చింది అనంతరం గాల్లో కలిసి పరిసర ప్రాంతాల్లో వ్యాపించింది తొలుత కంపెనీలో ఉన్న ఉద్యోగుల లక్షణాలు కనిపించాయి వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పటి వరకు ఇరవై వేల మందికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించగా మూడు వేల మందికి పైగా పాజిటివ్ గా తెలింది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం కొంత ఊరటనిస్తోంది కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తో ఇది నయం అవుతుందని వైద్య నిపుణులు తెలిపారు కోలుకోవడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి